హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మనం ఒక చిన్న రైడ్ చేయబోతున్నాం. చిన్న రైడ్ ఎక్కడికంటే రచ్చకొండ ఫోర్ట్ అని ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒకటి ఉంది. అక్కడే పక్కన పాలగుంటు వాటర్ ఫాల్స్ అని కూడా ఒకటి ఉంది. సో బేసికలీ అక్కడికి ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలిశాను. హీస్ అభిషేక్ అండ్ హీస్ అంకిత్. హాయ్ చెప్పండి. అభిషేక్ హాయ్ చెప్పు. సో మ్యాప్స్ పెడతావా, నేను పెట్టాలా? మ్యాప్స్ నువ్వు పెడతావా, నేను పెట్టానా అంటున్నా. సో ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్ అంట, 47 అని చూపిస్తుంది ఇప్పుడైతే. Say hi to the vlog. Anki, say hi to the vlog. No, Jepu, hi. Hello. Em episode idi? Enti? Em episode idi? Em episode? Ante? Vlog number. Vlog number, atle em undadu man dantlo. Vlog number. 1, 2. ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకొని ఈ వండర్ఫుల్ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చాలామంది ఇందాక రైడర్స్ కూడా వెళ్ళారు మేము బ్రేక్ తీసుకొని ఉన్నప్పుడు. వాళ్ళు కూడా అటే వెళ్తున్నారు అనుకుంటారు, రచ్చకొండ ఫోర్ట్ సైడ్. లెట్ అస్ సీ ఈ లొకేషన్ ఎలా ఉంటుందో. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాం మేము, అలా రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లిగా. సో ఇదే రచ్చకొండ విలేజ్ అంట. బోర్డు నాకు అక్కడ వచ్చింది రచ్చకొండ విలేజ్ అని. ఈ విలేజ్కి అయితే బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫోర్ట్కి ఇలానే చేశాం రచ్చకొండ ఫోర్ట్కి. మాల్ ఏంటి, చాలా మెల్లిగా వస్తున్నారు మాల్. సో ఇదే రచ్చకొండ ఫోర్ట్ అంట. క్రేజీ ఉంది. పైకి వెళ్ళే వద్దాం. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉందో. ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏముందో చూస్తా. సేమ్ అదే ఎంట్రెన్స్ గేట్ ఉంది అనుకుంటా. అంతే పైకి వెళ్ళడానికి దారుందా.
ఇటు వే టు ఫోర్ట్. బైక్ పార్కింగ్ ఉంది. సో ఇట్టే ఫోర్ట్ ఎంట్రన్స్ అనుకుంటా. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ కొండలా ఉంది. అక్కడికి ఎక్కి కూర్చున్నారు జనాలు. మనం కూడా అక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ ఎందుకు స్టంట్. అలా ఫోటో సరే అడగచ్చు కదా, ఏదో పోయి నిల్చొని ఉన్నావు. కన్వే నిల్చొని ఉన్నావు. క్రేజీ అని మరొకటి కనిపిస్తుందని. చాలా మంది వచ్చారు బైక్స్ మీద. వచ్చినప్పుడు ఎవరు లేకుండా ఇప్పుడు చాలామంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పాలగుట్ట వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అక్కడ ఒకళ్ళి చూడాలి. గోపురం మొండలోకి వచ్చేసేద్దాం. మార్నింగ్ అయితే మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండే. ఇప్పుడు మెల్లిగా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే టిఫిన్ సెంటర్ వెతుక్కొని టిఫిన్ చేయాలి ఫస్ట్. అండ్ ఇక్కడ నుంచి ఆ పాలగుట్ట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నేను కొంచెం మా ఫ్రెండ్స్ని క్రాస్ చేసి చాలా ముంగటికి వచ్చేసా. వాళ్ళ వెనకాల వస్తున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఆగాల వెయిట్ చేయాలా రాంగ్ రూట్లో ఉన్నానో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్కి డైరెక్షన్ పెడితే ఇదైతే కరెక్ట్ చూపిస్తుంది ఇటే అని. స్లోగా వెళ్తున్నా వాళ్ళ కోసం. వాళ్ళు ఇటే వస్తారా వేరే డైరెక్షన్లో వెళ్తున్నారా ఏంటో ఏం అర్థం కావట్లేదు. వాటర్ ఫాల్స్ ఎక్కడిక్కడ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందా ఇక్కడ? అది ఎట్లా పోతారు? ఇట్లా అని రూట్ ఉందా? ఏది దగ్గర ఇట్లా అని కనబడతా? ఓకే థ్యాంక్ యూ. అట్ లాస్ట్ దొరికారు మాల్. మాల్ దొరికారు అట్ లాస్ట్. సేమ్ నా డైరెక్షన్లోనే వస్తున్నాయంట. నేను వాళ్ళు స్లోగా వచ్చారంట. నేను చాలాసేపు ఆగాను అయినా అది కనబడలేదని వచ్చేసాను. సో ఇప్పుడు వీళ్ళతో పాటు ఈసారి వీళ్ళని వదిలేకుండా వీళ్ళు వెనకాల వెళ్ళిపోవడమే అని పట్టుకదా. వాటర్ ఫాల్ చూపిస్తాను ఇంకో తను వస్తున్నాడు. ఇవాళ వెతకడానికే సరిపోతుంది కానీ ఆ వాటర్ ఫాల్స్ మాత్రం దొరకట్లే.
వెతికి వెతికి అలసిపోతున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎక్కువైపోయాయంట. ఈ మొక్కల నుంచి వెళ్ళాలంట. ఎలా వెళ్తాం? వెళ్తావు ఫస్ట్? ఓ మై గాడ్, ఏం బ్యాగ్ పెట్టేస్తావు? హెల్మెట్ పట్టుకో. ఈ మొక్కల నుంచి వెళ్ళడం ఏంటో. వెల్కమ్. సౌండ్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్ ఉంటే బాగుండు. ఆ రోడ్కి వాటర్ ఫాల్స్ ఏం సంబంధం లేదు. అదేగా దారుణం, మహాదారుణం అసలు. దీనికంటే ఖరాబ్ ఇంకో రోడ్ ఉంది కాడ, మధ్య దారులు ఉంటాయి చూడు. ఇప్పుడు వాటర్ ఫాల్ లేకపోతే డిసప్పాయింట్ అయిపోతాను నేను. ఏ సౌండ్ మాత్రం క్రేజ్ వస్తుంది కదా. అదే సౌండ్ అయితే గట్టిగా వస్తుంది. అంటే షూస్ అంతే, ఇయర్ వన్ దేర్ వన్. వెళ్ళు. ఏంది చచ్చేయ్. వెళ్తున్నామో కూడా తెలియదు మాకు. ఇందాక ఒక బైకింగ్ గ్యాంగ్ కలిసి ఇటు ఉంది అని చెప్పారు. సౌండ్ అయితే గట్టిగా వస్తుంది. ఇటే ఇంకా అదిగో దారి ఉంది. కాకపోతే స్టంట్ మ్యాన్ వచ్చేటప్పుడే, వచ్చేటప్పుడు అట్లా రావాలేమో. యూ మెల్లిగా వచ్చేయి. జిఫన్ జార్తం. అసలు ఇదేనా కాదా రూట్ కూడా తెలియదు. ఉంది ఉంది కరెక్ట్. రాయి మీద కాలు పెట్టడం ఇంపార్టెంట్ దిగులు. చూడు వాటర్ ఫాలింగ్. అలానే వెళ్ళి ఉండాల్సింది కదా. అవసరం స్టంట్ లేదు. పాప ఏమో, ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, పట్టేసుకున్నా. చాలా పైన ఉంటుంది అనుకోండి ఇంకా వాటర్ ఫాల్స్. అరే జాగ్రత్త, అదే చూసి. ఓ అసలు ఎక్కడానికి కాక జారుతుంది అది.
కొండల మధ్యలోకి వచ్చాం. పిల్ల అవుతారు మంచి అక్కడ. ఇక్కడ చిల్లై రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఇంకా దారి ఉంది కానీ మేము ఏం వెళ్తాం ఇంకా ముంగట్కే అని వెళ్ళట్లు. లేకపోతే అక్కడ ఇంకా కొంచెం ఒకటి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకొంచెం దీని మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, దీని మెయిన్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళట్లు కాదు. ఇంకా అయిపోయింది ఇవాళ ట్రైడ్, రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. రిటర్న్లో సేమ్ ఓల్డ్ రోడ్ ఉంటుంది కాబట్టి ఏమంత వ్లాగ్ చేయను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గాయస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. పీస్ అవుట్.